ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ దీపక్ చాహర్ ని 14 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీపక్ చాహర్ గురించి పట్టుబట్టి మరీ మెగా ఆక్షన్లో కొనుగోలు చేసింది. వేరే జట్లు ట్రై చేసినా చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఎక్కడ తగ్గకుండా దీపక్ చాహర్ ని కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దీపక్ చాహర్ ఎంత ఇంపార్టెంటో తెలుసు. దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ వికెట్స్ ఖచ్చితంగా పవర్ ప్లేలో తీస్తాడు, కాబట్టి సిఎస్కే టీంకి ప్లస్ పాయింట్ అవుతుంది. అలాంటి ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్కి ఈసారి దూరం అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అయితే కొన్ని సోర్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దీపక్ చాహర్ని రీప్లేస్మెంట్ చేసి వేరే ప్లేయర్ని తీసుకుంటారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఇప్పుడు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రస్తుతం అతను ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్టు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే అతను పూర్తిగా కోలుకున్నాకే అతను ఐపీఎల్ ఆడే అవకాశం ఉంటుంది. అందులోటి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీపక్ చాహర్కి 1-8 వారాల రెస్ట్ కావాల్సి వస్తుందని వైద్యులు చెప్పినట్టుగా తెలిసింది. కానీ ఇప్పుడు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దీపక్ చాహర్ మిడిల్ ఆఫ్ ద ఐపీఎల్ ఆడే అవకాశం ఉందని వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీపక్ చాహర్ ప్రస్తుతానికి ఈజీగా కోలుకుంటున్నాడు, అతను ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్కి మధ్యలో ఆడే అవకాశం ఉంటుందని వైద్యులు ప్రకటించడం జరిగింది. దీన్ని బట్టి చూసినట్టయితే దీపక్ చాహర్ ఖచ్చితంగా మిడిల్ ఆఫ్ ద ఐపీఎల్ ఆడతాడు, కాబట్టి సిఎస్కే టీం మరి రీప్లేస్ చేస్తుందా వేరే ప్లేయర్ని, లేకపోతే దీపక్ చాహర్ని కంటిన్యూ చేస్తుందా అనేది మనం చూడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి మన చేతులు ఏముండయి, మరి సిఎస్కే టీం మేనేజ్మెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. ఖచ్చితంగా దీపక్ చాహర్ని ఉంచుకోవాలి, ఎందుకంటే లాస్ట్లో అతను పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ చేసే సత్తా కూడా ఉంది, కాబట్టి వాళ్లకు ప్లస్ పాయింట్ అవుతుంది.